డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ मैं प्रजेंट उस्मानी हास्पिटल दूम चूड़े होम गार्ड रवींदर की संबंधी ने ऐदो तारीख तुम आत्महत्या प्रयत्नी चुप्त आ व्यक्ति मरण जी इट कुट वर्ष चूस्ते आ व्यक्ति अला व्यक्ति का असल अंत चा की सूसइड व्यक्ति का इट होम गार्ड की संबंध वाला फैमिल अट्ठा सो चूड़ोजु उदय गंटल ना आर गंटल समय में तुम मृति चंद जरूरी एक्त मृति चंदो दी संबंधी मन माटा की होम गार्ड रवींदर की संबंधी भार्य मन दर उ भार्य मैं चलूँ मैडम चपेन मैडम पुलिस अगर आत्महत्या प्रयत्न वर्षन अला व्यक्ति का दी विधा चूस भर्त आत्महत्या प्री प्लांड तन हत्या चैर ना गवर्नमेंट यायो न्यायजे जर इन रोजल इकड़े उठा ना पर्मीशन लेकिन ना भर्त इकड़की दूर ना पर्मी लीगल हेतमनी मल ना बेदरी इपू अभी करक्ट का मेमेमान आस्ल कोसम कोलाड़ेमो न्यायम कोसम कोलाड़ी चंपी मनि कोसमें मेम कोलाड़ी संबंधी पुलिस अधिकार अलग गवर्नमेंट ना हामी राव जरूरी लेदी एला रेद हामील इवे అంటే ఫస్ట్ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చారు దీని తర్వాత కూడా అక్కడ అపోలో డిఆర్డిఓ తీసుకోవడం జరిగింది అక్కడ ఏదైతే ఈ రోజు మరణించిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నాం పోస్ట్ మార్టం గాని మీకు ఏమన్నా చెప్పడం గాని ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ తోనే వచ్చింది ఇక్కడికి మాకు కిందనే కూర్చున్నాం బ్యాక్ సైడ్ గేట్ నుంచి తనని ఇక్కడ తీసుకొచ్చిరు మాకు చెప్పకుండా తీసుకొచ్చిరండి అంటే పర్మిషన్ లేకుండా కూడా తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు మరి మీరు దీని విధంగా చూస్తే ఏమంటారు మరి ప్లాన్ అండి చెప్తున్నాను కదా ప్రీ ప్లాన్డ్ ప్లాన్డ్ గా చేశారు అంతే అంటే మీరు గవర్నమెంట్ ని అడగాలంటే ఏమను అడుగుతారు మీకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా నా గవర్నమెంట్ జాబ్ కావాలి ఖచ్చితంగా కావాలి నా ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా గవర్నమెంటే సహాయం చేయాలండి అంటే మరి మీరు అనుకుంటారా మీరు అనుకున్నది ఇప్పుడు ఏదైతే మీరు దిగినారో ఇది ఆ ఫలితం పొందుతుందని చెప్పి మీరు ఏదైతే అనుకుంటారా ఎందుకంటే మీరు పొద్దు నుంచి ధర్నా చేస్తున్నారు మొన్న నుంచి 48 గంటల నుంచి కూడా మీరు ధర్నా దిగిన పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇప్పటికి నా భర్త గవర్నమెంట్ లో ఉన్న మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను దయచేసి నాకు జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి 17 ఇయర్స్ నా భర్త సర్వీస్ చేశాడు కాబట్టి మీ సర్వీస్ చేస్తూనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నాకు న్యాయం చేయండి నా ఫ్యామిలీని బతికించండి నా ఫ్యామిలీని చూసుకునేటట్టుగా చూడండి నా పిల్లలకు కూడా అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి నాకు బెనిఫిట్స్ కావాలి అంటే ఆ విధన ఇచ్చేదాకా ఇక్కడికి కదిలే పరిస్థితే లేదు అంటున్నా కదలనండి అంటే అన్న చెప్పండి మీతో పాటు ఎలా ఉండే వ్యక్తి అసలు బయటికి వెళ్తాడు మీతో ఏమ చెప్పడం జరిగింది అది కూడా మీ గవర్నమెంట్ ఏమి కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ కోరుకునేది ఒకటే అన్న అప్పటి నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా కోరుకునేది ఒకటే మేము ఆ పిల్లల పరంగా ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయండి ఆమెకంటూ ఇప్పుడు ఆయన జీతం మీదనే ఇల్ల జీవితం ఆధారపడింది ఇప్పుడు ఆయన గోలిపోయారు ఆమెకంటూ ఒక అష్యూర్మెంట్ కావాలి కదా అది ఒకటే కోరుకుంటున్నాం అంతే దానికి మించి ఏదీ లేదు మాకు అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ అవడం జరిగిందా అది కూడా 48 గంటలు లేదు ఏదీ లేదు ఇప్పటివరకు మాకు ఏదైతే అక్కడ చనిపోయిన దక్క తర్వాత నుంచి ఇక్కడికి ఉస్మానియా తీసుకొస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ కేసిట్ మీద ఎవరో अदर पर्सन तो संतकम बाडी इक शिफ्टी पेलम पिल कना वाल इंटिमेशन लेकिन इकड शिफ्टी शिफ्टी तरह चपेर मेक उस्मानिया गवर्नमेंट गवर्नमेंट की तस्कना अद्ते संबंध ले बाडी पार्टर की तस्कुत वार्ता मेरे पोस्ट मार्टम जरगोद ना पर्मीशन ले असल जरगोद नेकोन एलातार पोस्ट मार्टम की తనని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు నా సిగ్నేచర్ లేని పోస్ట్ మార్టం జరగొద్దు నా సిగ్నేచర్ లేని నా భర్త బాడీ పక్కకు జరగొద్దు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మీతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు ఏమీ హామీ ఇచ్చారు ఏమీ లేదండి ఇంకా ఇప్పటివరకు ఏం చెప్పలేదు కూడా వాళ్ళు నే చూడొచ్చు ఏదైతే పోలీసులు వచ్చినా కూడా వీళ్ళు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు సో పరిస్థితి అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము రేట్ హోమ్ గార్డ్ రవీందర్ సంబంధించి వాళ్ళ మదర్ కూడా కృష్ణవేణి ఇక్కడ ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులు చాలా మంది కూడా ఇక్కడికి ఇలా దీక్షకు దిగడం కూడా మనం చూస్తున్నాం ఇలా డిమాండ్స్ అయితే వారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అమ్మ రవీందర్ గారు మీతో చివరిగా ఏమని చెప్పిండు అసలు ఇలా ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి మీతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఏదున్నా భార్య భర్తలే మాట్లాడుకుందరు మా మమ్మీ డాడీ వీళ్ళు బీపీ షుగర్ వాళ్ళు వీళ్ళు టెన్షన్ పడతారా మాకేం చెప్పకుండే ఏమయ్యారంటే ఏం లేదమ్మ అంటుండే తనతోనైతే ప్రేమగా ఉంటుండే ఏది చెప్పకపోవు భార్య భర్తలు ఏం మాట్లాడుకుందరు మేము అత్తలగూడలమే అనుకుందాము ఒకటిన్నర అయింది పైకి వెళ్ళి కింది దిగి వచ్చిండు అంటే మీరు అందరు కలిసి ఉంటారా ఉంటాము మా కాళ్ళ నొప్పులకు మేము మీదకి ఎక్కం
కిందకెళ్ళి వచ్చిండు బండి తాళాలు తీసుకుంటున్నాడు ఏడుకోతున్నారు అన్న అంటే అమ్మ గీందాక పోయేస్తా అన్నాడు అంటే టాబ్లెట్ వేసుకున్నవారా అంటే అమ్మ టిఫిన్ చేసి వేసుకున్నా నువ్వు వేసుకున్నావు అన్నాడు నేను కూడా వేసుకున్నారా అన్న అన్నాక వెనకకెళ్ళి తండ్రి వచ్చిండు మా ఆయన వచ్చిండు వచ్చి ఏడుకోతున్నారా గోళీలు వేసుకున్నావు అంటే వేసుకున్నా అనుకుంటూనే పోయాడు కానీ తండ్రి ముఖాలు కొడుకు ముఖం ఇద్దరు చూసుకోలేరు అదే పోకడ పోయిండు పోయినాక నాలుగు అవుతుంది నా పెద్ద మనవన్న అన్న డాడీ పొద్దుగల వాయరా ఇంతవరకు రాడు తిండి లేదు ఆరా తినడా ఫోన్ చేసిన అంటే రాణి ఫోన్ చేసిన ఆడ ఆఫీస్ కాడ తిన్నాడట మనం తినమన్నాడు అన్నాడు అరే నిజమే కదా అని మేము పిల్లలు మేము తిన్నాం తిన్నాక ఐదున్నర ఆరు కాబోస్తుంది నా కోడలు మీద ఉంది ఫోను నా కొడుకు ఫోన్ అది వాళ్ళే తీసుకొని నా కొడుకు నువ్వు ఏం చేసిర్రు అది ఆ ఫోన్ రానేరు అది ఎవరి ముట్టనియాడు ఆయన అందులో లేడు కదా దాని చేయితో ఫోన్ పెట్టిరు ఫోన్ ఎక్కువ చెదరలేదు మరి నా కొడుకుతో పాటు ఫోన్ కూడా కాలేదు ఉండే కదా అంటే మీ కొడుకు ఏదైతే ఆత్మహత్య పాల్పడ్డాడని చెప్పి కూడా అటు వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఆయన అలాంటి వ్యక్తి కాదని చెప్పి కాదు ఎన్ని పోలీస్ స్టేషన్లు చేసిండో నా కొడుకు అన్ని పోలీస్ స్టేషన్లు కనుకోండి కనుక్కున్నాక అది కూడా రవీందర్ కింద పడ్డాడు అని చెప్పేరకు నా చిన్న మనమడు ఫోన్ పట్టుకొని వచ్చిండు అదే పాట నాని డాడీ మళ్ళీ పడ్డాడంట అంటే పడ్డాడనే చెప్పి రీందాక వచ్చే వరకు మళ్ళీ మా ఆయన నా కొడుకు ఫోన్ చేస్తే ఎవరైతే మాట్లాడినారు అతడే ఎత్తి మీరు ఉస్మానియాకి రండి మీరు ఉస్మానియాకి వస్తే అమ్మ చెప్పండి మీరేమైతే సిస్టర్ చిన్నమ్మాయి అంటే ఏ విధంగా చూసుకోవచ్చు మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి న్యాయం కావాలంతే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా వదినకు జాబ్ కావాలి వీళ్ళకి ఇప్పుడు షుగర్ బీపీ ఉంది ఇద్దరికి వాళ్ళకి ఏం న్యాయం లేదు వాళ్ళకున్నది చిన్న స్వీట్ షాప్ వాళ్ళు ఎట్లా బతుతారు ఇప్పుడు ఆయన జాబ్ మీద ఆయన ఆధారపడి ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయండి అంతకుమించి మీ వాళ్ళని ఏం అడగట్లేదు మేము న్యాయం ఏంది ఆయనకి ఏదన్నా జాబ్ కావాలి ఆమె ఖచ్చితంగా జాబ్ కావాలి ఆమెకి ఆ పిల్లల ఎడ్యుకేషన్ కావాలి న్యాయం చేస్తాను రాలేరు వాళ్ళు చేస్తాము కాదు ఇప్పుడు చెయ్యాలి చేస్తాము అన్నమాట అది వేరే మాట చేస్తాము అని ఇప్పుడు రావాలి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మేము చేస్తాము అనాలి చూడొచ్చు ఏదైతే ఇక్కడ హోంగార్డ్ రవీందర్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ న్యాయం జరిగే వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలేదే లేదని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడికి చాలామంది ఏదైతే కే పాల్ కానీ అలాగే సిపిఐకి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు సో చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు ఏదైతే పోలీసులు ఇప్పటిదాకా వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళైతే మాకు ఎటువంటి హామీలు అయితే మాకు ఇవ్వలేదు కానీ మేము ఇక్కడ నుంచి మాకు ఏదైతే హామీలు ఉన్నాయో నా ఏదైతే రవీందర్ ఉందో హోంగార్డ్ రవీందర్ భార్యకు కూడా ఆ జాబ్ కావాలి పోలీస్ జాబ్ వచ్చేంత వారికి మాకు ఇస్తారని చెప్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం లేకుంటే ఆ కదిలే సమస్య లేదని చెప్పి చెప్తున్నారు సో వేచి చూడాల్సింది ఎందుకంటే ఆ పోలీస్ తరఫు నుంచి కూడా కొంతమంది పోలీస్ పెద్దలు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది సో ఇక్కడ పరిస్థితి అయితే విధంగా ఉంది కెమెరామ్యాన్ బబ్లుతో అనిల్ హైదరాబాద్ ఉస్మానియా